వెల్కమ్ టు ఐటీవీ న్యూస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. రంపిచెల్రా మండలం మోటు మల్లెల పంచాయతీ గ్రామమైన గంగిరెడ్డి గారిపల్లి గ్రామ నివాసి అయిన డి చెంగల్రెడ్డి రేణిగుంట నందు ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉండగా ఉద్యోగ నిమిత్తం వచ్చిన కర్నూలుకు చెందిన లావణ్యను సంవత్సరం నుండి ప్రేమిస్తున్నట్లు చెప్పి మాయమాటలు చెప్పి తల్లిదండ్రుల సమక్షంలో పెళ్లి చేసుకుని తన గ్రామంలో కాపురం చేస్తూ సదరు చెంగల్రెడ్డి 2020 సంవత్సరంలో చిన్నగొట్టిగల్లు మండలంలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడ కేసు పెండింగ్ ఉండడంతో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోగా ఈ విషయంపై లావణ్య చెంగల్రెడ్డిని అడగగా లావణ్యను కొట్టి అర్ధరాత్రి ఇంటి నుండి బయటకు పంపిన వైనం. రంపిచెర్ల మండలం మోటుమల్లెల పంచాయతీకి చెందినటువంటి గంగిరెడ్డి గారిపల్లి గ్రామంలో నివాసముండు చెంగల్రెడ్డి సనాఫ్ చంద్రారెడ్డి అనే వ్యక్తి MBA వరకు చదివి ఉండి ఇతను 2019-20 నందు తిరుపతిలో ప్రైవేట్ ఫ్యాక్టరీస్ నందు పనిచేస్తూ అక్కడ కర్నూలు జిల్లా నుంచి ఉపాధి నిమిత్తం వచ్చినటువంటి శ్రీకులానికి చెందిన లావణ్య అను అమ్మాయిని ఉద్యోగ పేరుతో పరిచయం పెంచుకొని తర్వాత ఆ స్నేహం అలాగే కంటిన్యూ చేస్తూ ఉండగా 2020 లాక్డౌన్లో పిరిగెల్లో ఈ అబ్బాయి తన సొంత గ్రామమైన మోటమల్లెలకు వచ్చేసిన తర్వాత చిన్నగొట్టికల్లు మండలానికి చెందినటువంటి ఒక యువతితో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుండగా వారిద్దరికీ ఏర్పడిన మనస్పర్ధల కారణంగా వారిద్దరూ గొడవ పడి విడిపోయి బాకరపేట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. తర్వాత ఇదే క్రమంలో తన పాత స్నేహితురాలైనటువంటి లావణ్యని వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి ఇద్దరు కూడా కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకోవడం జరిగింది. ఈ అది కూడా ఈ సంవత్సరం అంటే 2021 మార్చి నెలలో చేసుకోవడం జరిగింది. దీని మీద అమ్మాయికి అనుమానం రావడంతో గత 2 రోజుల క్రితం తన ఇంట్లో మొదటి పెళ్లి గురించి దాచిపెట్టిందనే విషయం అడగడంతో ఇద్దరూ గొడవపడి తనని కొట్టారని స్టేషన్కు వచ్చి ఫిర్యాదు.